రోజు రాజ్యం చేయడం జరిగింది. ఏదైతే 6 సంవత్సరాల ఈ పాపని మీద ఏ విధంగా హత్య చేసిండో ఆ దుర్మార్గుడిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు శ్రీరామ్నగర్ వట్టంతిపాడు ఇండియన్లో ర్యాలీ చేయడం జరిగింది. మాదే కాదు, ప్రతి తెలంగాణలో ఎక్కడ పోయినా ఈ సంఘటన చూస్తే చాలా ఘోరంగా అది చూస్తుంటేనే ప్రాణం తరుక్కుపోతుంది. మరి ఇటువంటి సంఘటనలు జరగొద్దంటే ముందుగా వాడు డ్రగ్స్ తీసుకుందో మందు తీసుకుందో ముందుగా ఈ బెల్ట్ షాప్ ఇక్కడ నుంచి లేపేయాలి. రాత్రి 15 గంటల వయసులు పనిచేస్తే కానీ ఈ బెల్ట్ షాప్లలో పొద్దున 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు స్టార్టే ఉంటుంది. మరి ఇక్కడ గతంలో ఒకసారి సిఏ గారికి ఎస్ఐ గారికి కానిస్టేబుల్కి దండం పెట్టి మరీ చెప్తున్నాం మేము, కానీ వాళ్ళ హరాచకలు ఆగుతలేవు. వాళ్ళు ఎవరేం మా చేసినా కానీ ఏం లేదు అన్నట్టుగా వాళ్ళ బలం మీద వాళ్ళు చూపెడుతున్నారు. ఆల్రెడీ 2 ప్రాణాలకి ఇక్కడ పోయినాయి, కానీ దీనికి పట్టించుకునే నాథుడు ఎవరు లేరు. నిజంగా వాస్తవంగా చెప్తున్నాము, మీకు ఒక రోజు శ్రీరామ్నగర్ ప్రజలు ఇక్కడ నుంచి తరిమి కొట్టే రోజు వస్తుంది. ఇక్కడ మీరు ఎవరెవరు తీసుకునే చోటైతే మీరు కుంభ కల్చూరులో వాళ్ళ పనికిడా పడతాం. చాలా రోజులు లేదు, కొన్ని రోజులే ఉన్నది. ఇంకా మీరు బెల్ట్ షాపులు లేపాలంటే కొందరు ఇక్కడనే మన సొత్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సహకరిస్తున్నారు, వాళ్ళ పనులు కూడా చేస్తాం. గతంలో 10,000 ఇష్యూలు ఉన్నాయి, ఇక్కడ ప్రతి విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎవరు చెప్తలేరు. ఏదో ఒక రోజు వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం ముంగడికి రావాలి. ప్రభుత్వం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుందండి. వాళ్ళ ప్రభుత్వం ఏముంటుంది, ప్రభుత్వం ప్రతిదీ చేయాలంటే కాదు, ఇటువంటి ఉంటే వాళ్ళు మనం చూపెట్టాలి. ఇప్పుడు మన దగ్గరనే 3 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రేపు పొద్దున ఏ పాపకన్నా ఎవరి ఇంట్లోనైనా సరే ఏదో బాధ్యత జరుగుతుంది. ఎవరు బాధ్యత దానికి? పేద కుటుంబం ఎవరు చెప్పుకుంటాం, ఉన్న వాళ్ళకంటే ఇమీడియట్లీగా అవుతుంది. లేని వాళ్ళం ఏం చేస్తాం? మనం అందరం కలిసి ఒక ఐకమత్యంగా నిలబడి ఇటువంటి నా కొడుకులకు మనం తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా ముంగడికి వస్తుంది, రావాలి. మనం అందరం కలిసి ముంగడి నిలబడి ఏ పనికైనా సరే ముంగడికి వెళ్దాం. ఈరోజు ఇక్కడ జరిగింది, రేపు మన దగ్గర జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. అందుకే ఇటువంటి దానికి ముంగడి కాకుండా మళ్ళీ కాకుండా మనం ఖచ్చితంగా ముందు ఈ మందు పాత్రలతో జరుగుతున్నాయి. ఈ ముందు ఫస్ట్గా ఇక్కడ మన బెల్ట్ షాపులు ఇక్కడ నుంచి తీపియడమే మన పని, ఖచ్చితంగా తీపియాల్సి వస్తుంది. తీపిద్దాము, సమయం చూద్దాము, అందరం కలిసి ఖచ్చితంగా తీపియాలని చెప్పేసి కోరుకుంటున్నాం.